ఇవాళ కేసీఆర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికే నువ్వు చేసి అబాస్పాలైపోయినావు. హుజరాబాద్లో నీ చర్యలు నీ పద్ధతులు చూసి అసహించుకుంటున్నారు, అబాస్పాలైనరు. నీకు నీ ఇంటెలిజెన్స్ రిపోర్టులు కావచ్చు, బొంబాయి నుంచి వచ్చిన ప్రైవేట్ సర్వేలు కావచ్చు, ఢిల్లీ నుంచి తెప్పించిన సర్వేలు కావచ్చు, ఎవరు ఏ సర్వేలు చేసినా ఇక్కడ పల్లెటూళ్ళల్లో మాత్రం వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం ఉండదు కాబట్టి బరిగిసి చెప్తున్నారు మా ఓటు రాయందరికి అని. ఈ హుజరాబాద్లో ఈ జమ్మికుంటలో వ్యాపారులు ఉంటారు, బట్టల వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, యూరియా అమ్మే వ్యాపారులు, రైస్ మిల్లర్లు, లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యాపారులు. భయంతో నీకు ఓటేస్తామంటున్నారు అక్కడక్కడ. ఆత్మను మా మీద ఉన్నది, పెదాల మీద నీ మాట పలుకుతున్నారు. అందువల్ల ఇంకా అక్కడక్కడ మీకు ఈ రెండు పట్టణాలలో నాకు కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి మీరు భ్రమలలో ఉన్నారు. వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ అంతరాత్మలో గిప్పుడే గిట్లున్నది ఇంకా వీళ్ళు కొనసాగితే మేము బతకలేమనేటువంటి దాంట్లో భయపడరు వాళ్ళు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప భయానికి వాళ్ళు లొంగరు. గన్ పాయింట్ మీద కూడా ఏం చెప్పానో కదా చెప్పే సత్తా ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో పిల్లలు, ఆడబిడ్డలు, మా ప్రజలు మాట్లాడేటువంటి మాటలు వినండి. జ్ఞానోదయం కలగాలి మీకు, ఆ తర్వాత నైనా చేసుకోవాలి. ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టిండు, రేపు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తామని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఊళ్ళన్నీ దావతులే దావతుల రోజు. స్వయంగా ఎమ్మెల్యేలు, స్వయంగా నాయకులు ఉండి సంఘాల వారిగా ఏదైతే దావతులు ఇస్తున్నారో ఆ దావతులు ఇస్తూ అలవాటు చేసి పోతావు బిడ్డ. రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవడియాలి మా వాళ్ళకు, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎట్లా అలవాటు చేసి పోతున్నాను? నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పటికైనా గ్రామాలలో ఈ విచ్చలవిడి దావతులను ఆపే ప్రయత్నం చేయి, ప్రలోభాలను ఆపే ప్రయత్నం చేయి, చిల్లర చేతులు ఆపే ప్రయత్నం చేయి. రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇలా సిగ్గుతో తలదించుకుంటుంది మీరు చేసే పనులకు. కాబట్టి నేను మా ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా, మా హుజరాబాద్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా, ప్రజలారా, ఇవాళ మీ బిడ్డగా 20 సంవత్సరాలు మీ కళ్ళ ముందు కదలనే బిడ్డను కాబట్టి పెన్షన్లు తీసుకోండి, రాయంద్రన పేరు తలుచుకోండి, రేషన్ కార్డు తీసుకోండి, రాయంద్రన గుర్తుపెట్టుకో, దళిత బంధు తీసుకో, రాయంద్రన గుండెలో పెట్టుకో, రేపు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తే తీసుకో, అది అక్రమ సంపాదన, మన సంపాదన కాబట్టి. ధర్మానికి ఓటేయి, న్యాయానికి ఓటేయి, ఈటల రాజేంద్రనికి ఓటేయి. ఇవాళ ఈటల రాజేంద్రన్ అంటాడు ఒక వ్యక్తి కాదు, యావత్ తెలంగాణ ప్రజలు మా అందరి ఆత్మగౌరవ బిడ్డగా భావిస్తున్నారు. గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచినట్టుగా భావిస్తున్నారు కాబట్టి ఇవాళ హుజరాబాద్ ప్రజలు ఇంత చారిత్రక సన్నివేశంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుతున్నారో, ఆ కోరిన పద్ధతిలో ఇవాళ పువ్వు గుర్తును గెలిపించాలని, మీ బిడ్డగా ఉన్నటువంటి ఈటల రాజేంద్రను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ గెలుపు తర్వాత తెలంగాణలో పెనుమార్పులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది అంటున్నారు అక్కడక్కడ ఈటల రాజేంద్ర గారు గెలితే ఏమవుతుందని. అరే ఈటల రాజేంద్ర గారు గెలితే పక్క పెట్టి ఈటల రాజేంద్ర రాజీనామా చేస్తే గిన్నె వచ్చినాయి. గెలిస్తే పేద ప్రజల గొంతుక అవుతాడు ఈటల రాజేంద్ర. దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ అంతమవుతుంది. ఈ తెలంగాణకు ఒక స్వేచ్ఛ వస్తుంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది, తెలంగాణలో ఆకలి కేకలు లేని, ఆత్మహత్య లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రానికి పునాది పడే ఆస్కారం ఉన్నది. ఈ రాష్ట్రం ఇలా ఏ ప్రతిష్ట అయితే కోల్పోయిందో ఆ ప్రతిష్ట పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా హుజరాబాద్ ప్రజలారా, ఇవాళ ఈ అబద్ధపు ప్రచారాల, ఈ నీచపు కుట్రల నికృష్టమైన పద్ధతులను చీల్చి చెండాడి మీరంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ వాడకు ఆ వాడ, ఏ గ్రామానికి ఆ గ్రామం, మీరే కథానాయకులై నన్ను కంటికి రెప్పలాగా చూసుకోవాలని, నన్ను గెలిపించుకోవాలని చెప్పి నేను విన్నవిస్తాను. ఇక్కడ
మూడు నెలలే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళకు తోడుగా పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు చేసే పని ఉంటుంది సార్ రోజు ఇంటెలిజెన్స్ పోలీసులు చేసే పని సపోజ్ నారకరణ వ్యక్తి వచ్చింది అనుకో వాళ్ళ ఫోటో తీసుకుంటాడు వాళ్ళ పేరు రాసుకుంటాడు పలాని మేర సంఘం అధ్యక్షులు వచ్చి ఇటల గారు కలిసిపోయింది అనగానే వీళ్ళు రాత్రిపూట పోతారు మళ్ళీ ఆయన కండ కప్తారు కొన్ని వందల రోజు అదే పని ఇవాళ ఎంత నీచమంటే నిన్న నేను వల్వాపురుగు పోయినా వల్వాపురుగు పోతే మా రాయమల్లు గౌడ్ అని మా నాయకుడు లోపల ఇంటి లోపల గేట్ లోపల అందరినీ కలుసుకొని మాట్లాడి అన్న వీళ్ళకి కండి అంటే నేను వేసిన ఆడికి కూడా వచ్చి ఒక ఇంటెలిజెన్స్ ఆయన ఆయన పేరు రెడ్డి ఉన్నది బాపిరెడ్డి ఆడికి వచ్చి చేసుకుంటుండు నేను మేము నక్సలైట్ల మానేమేం నేను నక్సలైట్ల మామేం బీజేపీ నాయకులమా ఎందుకు వస్తున్నాం లోపలికి వెళ్ళగొట్టాం ఆయనే అంగిచింపుకొని మా మీద కేసు పెట్టిండు మా మీద కేసు పెట్టిండు 8 మంది మీద కేసు పెట్టిండు అంటే ఎంత నీచులు వీళ్ళు చూడండి ఎంత నీచులు చూడండి ఇవాళ కొనుగోలు లాగినాయా ఇంకా నాయకుల మీద పడతానే ఉన్నారు ఇంకా ఎవరైతే వాళ్ళ దగ్గర మమ్మల్ని వదిలిపెట్టి పోయినరో వాళ్ళ పని ఏందో తెలుసా ఒక్కొక్కడు 10 మంది తీసుకురావాలంట టార్గెట్ పెట్టింది వాళ్ళకి నువ్వు పేరు రాసిస్తాను నువ్వు ఇంతమంది తీసుకురావాలి నువ్వు ఇంతమంది తీసుకురావాలంటే టార్గెట్ పెడితే వాళ్ళు అదే పని తిరుగుతాను ఇక ఇప్పటికే వాళ్ళు పోయిందే సిగ్గుపడుతున్నారు వాళ్ళ కుటుంబం తెలియదు వాళ్ళు పోయింది వాళ్ళ కుటుంబంలో కొంత జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు ఇష్టపడట్లేదు వాళ్ళ వెలివిశేషి ఇష్టపడతలేరు అయినా నిస్సిగ్గుగా వాళ్ళు కొంతమందికి ఫోన్ చేసి మీరు రండి అని చెప్పి అడుగుతున్నారు అంటే ఎంత నీచమో చూడండి ఒక పని చేస్తాను వీళ్ళు కుట్రలను కుతంత్రాలను డబ్బు నమ్ముకున్నారు తప్ప వాళ్ళు ధర్మం నమ్ముకోలే ప్రజలు నమ్ముకోలే వారు ప్రజల మీద విశ్వాసం లేదు న్యాయం మీద విశ్వాసం లేదు వాళ్ళు ప్రైవేట్ టీచర్లు ఆరికొచ్చిండ్రు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు మేము అన్ని ఏర్పాటు చేసుకున్నాం వినాయక గార్డెన్లో పెట్టుకున్నాం వాళ్ళకి రాత్రి రాత్రి ఫోన్ చేసిండ్రు మీరు పోతే నువ్వు నీకు సిగ్గుండాల్సింది ఎక్కడ అంటే గత 2 సంవత్సరాలుగా కరోనా సందర్భంగా తిండికి లేక చదువు చెప్పాల్సిన పంతులు కూరగాయలు అమ్ముకుంటాడు తాపి మేస్త్రి కింద పార పనికి పోతాడు హమాలి పని చేస్తాడు తిండి లేక ఇబ్బంది పడతాడు నువ్వు ఇస్తా అని చెప్పిన 2000 రూపాయలు 3 నెలలో 2 నెలలో ఇచ్చినావు మళ్ళీ ఇవ్వలేదు నువ్వు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళకు వాళ్ళు అన్నారు సార్ మేమంతా బాధతో ఉన్నాం నిరుద్యోగ వసూలు తగులుతుంది ముఖ్యమంత్రికి నిరుద్యోగ వసూలు తగులుతుంది ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అంటాడు చెప్పుడు మాటలు చెప్పుడు తప్ప లాభమే ఉండదు ఆయనతోటి మేము 400 మంది ఉన్నాం మేము మీటింగ్ పెడతామని వస్తే మేమంతా భోజనాలు గిజనాలని ఏర్పాటు చేసుకున్నాం తెల్లారి 11 గంటలకు మాకు ఫోన్ చేసి వాళ్ళు భయపెట్టించింది సార్ మేము మీటింగ్ పెట్టాం గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు కానీ ఆర్ఎంపీలతో మీటింగ్ పెట్టుకుంటోళ్ళు ఎల్ఐసీలతో మీటింగ్ పెట్టుకుంటోళ్ళు వాళ్ళు మహిళా సంఘ గ్రూపులతో మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళతో ఎవరైనా వస్తే మీటింగ్ పెట్టుకునే వాళ్ళు రైస్ మిల్లర్తో మీటింగ్ పెట్టుకునే వాళ్ళు కిరాణా కొట్లతో మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోడు మాట్లాడుకోవాలి అధికారంలో ఉన్నోడు మీటింగ్ పెట్టుకోవాలి తప్ప మాలంటోళ్ళ మీటింగ్ పెట్టుకునే అధికారం లేదట ఈ భూమి మీద పుడితే మా గులాబీ కండ కప్పుకోవాలి తప్ప టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి తప్ప మరి అట్లాడో చట్టం తీసుకురావాలి ఈ గడ్డ మీద వేరే పార్టీకి ఇక్కడ హక్కు లేదు వేరే పార్టీలో ఉండడానికి వీలు లేదు మీరు గులాబీ జెండా కప్పుకోవాలి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఓ జీవో తీసుకురా ఓ చట్టం తీసుకురా చైనా దేశంలో ఒకటే పార్టీ అసలు అక్కడ సిస్టమ్ ఉన్నాడు గట్టి తీసుకురా ఈ అంబేద్కర్ గారు ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు ఈ సుప్రీంకోర్టులు ఏంది హైకోర్టులు ఏంది వ్యవస్థలు ఏంది ఆ పని చేస్తే అయిపోదు కదా ఇట్లా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 100 ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా ఉత్తయ్ కాదు అక్షరాల సత్యం నా మీటింగ్ వినాయక గార్డెన్ మీకు తెలుసు అందుకనే మేమెవరితో మాట్లాడతలేము ఎక్కడొక్క ఎందుకంటే మాతో మాట్లాడగానే తెల్లారి వెళ్ళిపోతాను కాబట్టి
మీటింగ్ పెట్టగానే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాను కాబట్టి మేము ఇవాళ నక్సలైట్ పార్టీలకు అండర్ గ్రౌండ్ పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ హృదయాలు నేను వందసారి చెప్పినా, మీ ఫోటోలు, మీ మనుషులు, మీ ఫ్లెక్సీలు ఇవన్నీ పైకే ఉన్నాయి, గుండెలు మాత్రం ఇటలాంటి ఉండని చెప్పిన 100% రేపు రాసుకోండి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. నీ సర్వేలు రిపోర్ట్ తెప్పించుకో, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు నీకు మింగుడు పడతలేవు. ఏ మీరు కసిచ్చుకుంటున్నట ఈ రిపోర్ట్ ఇవ్వగానే నిజాలను చూడగలిగేటువంటి శక్తి నీకు లేదు, అంగీకరించే శక్తి అంతకంటే కూడా లేదు. అందుకనే మీరు అవి ఈ నాలుగా చేయలేదు కాబట్టి మీరు గాన్ కేసు.